ఏంటది సినిమాటికల్ క్యాబినెట్ దాకా ఎందుకు అసలు ఎవరన్నారు ఎవరన్నారండి ఎవరితో వాళ్ళు ఏదో భోజనానికి వచ్చి ఇదేమన్నా సెక్రటరీట్లో మీటింగ్ జరిగింది ఏంటంటే ఆయన ఏదో భోజనానికి వచ్చి వీళ్ళు భోజనాన్ని మాట్లాడుకున్నారు కుశల ప్రశ్నలు వేసుకున్నారు మాట్లాడుకున్నారు వెళ్ళారు సంప్రదింపులు చర్చలు అయితే సెక్రటరీట్లోనో లేకపోతే సీఎంఓలో జరుగుతాయి తప్పితే ఇళ్లలో జరుగుతాయి ఏంటండి ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనుకుంటారు ఇంకా పాతపడి అవి వచ్చేసి మేము వచ్చి ఉన్నారు ఏళ్ళు అయిపోయింది దాటిపోయి ఏమని భోజనం చేస్తాం వంద మాట్లాడు ఏమండి మనందరం ఇక్కడ కూర్చొని వంద ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఊరికే శనక్కాయ పొండ్లో ఆ సమోసాను టీ తాగుతా భోజనం మాట్లాడుకుంటాం అనఫిషియల్గా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి వద్ద వాళ్ళిద్దరు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో వాళ్ళిద్దరం భోజనం చేస్తే వంద మాట్లాడుకుండొచ్చు మాట్లాడినవన్నీ మనకు చెప్పలేదుగా కొన్నేగా చెప్పారుగా తప్పే ఉంది అయ్యి ఉండొచ్చేమో చెప్పారేమో జగన్ గారు నాకు తెలియదు కదా నేను లేను కదా ఆ భోజనం మీటింగ్లో నేను లేను కదా ఆ భోజనం జరిగేప్పుడు నేను లేను నేను బందర్లో ఉన్నాను ఏమైంది గొడవ గుడి వెళ్ళ కాదు ఏమన్నా గొడవ అయిందని ఏమండి మీరు విలేకరి నోరు తెరిచాడంటే అసలు రాజకీయ నాయకుడు అల్లాడిపోవాలి విలవిల్లాడిపోవాలి అసలు అసలు ఇది ఎక్కడండి ఊరికినా అసలు అన్నీ నోబాల్ చేసేస్తుంటారు మీరు నేనేమన్నాను గుడివాడ మీరు గుడివాడలో గొడవ జరిగిందా అంటే ఆయన ఉంటాడు మన జిల్లాలోనే అంటాడు అసలు జిల్లా నేను గుడివాడ ఏ జిల్లా అని అడిగానా అరే నేను గొడవ జరిగిందా అని అడిగాను నేను ఏం జరిగింది సార్ నిజ నిర్ధారణ కమిటీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు గుడివాడ వెళ్తే ఎందుకు వాళ్ళు దాడి చేస్తారు ఏమండి మా జోగి రమేష్ గారు నిరసన తెలియజేద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా కాదు ఆ కరగట్ట మీదకి వెళ్తే ఆయన కారు అద్దాలు బాలు కొట్టి పంపించారు కదా పంపించారు లేదా ఒకవేళ ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళు కూడా మనం కొట్టాం కాబట్టి మనం కూడా వెళ్ళకూడదు అనేది అన్న ఉండాలి కదా కౌంటర్ కాదు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఎవరింటి ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే దద్దాలు పగులుతాయి అని మీరే చెప్తున్నారు మీ చర్యల ద్వారా మీరెందుకు వెళ్తాం ప్రైవేట్ పోలీస్ దగ్గరికి వెళ్ళండి ఎస్పీ గారు ఒకవేళ ఎస్పీ గారు తప్పు చేస్తారని మీకు అనిపించింది ధర్నా చేసుకోండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి లేదు డీజీపీ గారు తప్పు చేస్తున్నా పోలీస్ తప్పు చేస్తున్నా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మీరే వారు నిజ నిర్ధారణ చేయటం వీళ్ళేమన్నా మామూలుగా హిమాలయాల నుంచి యోగులైంటి వీళ్ళేమన్నా వచ్చిన వాళ్ళు అసలు వీళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ ఖాళీగా ఎందుకు ఉన్నారు వీళ్ళందరూ మొత్తం పునీతులు అయిపోయారండి ఓడిపోగానే ఏది ఇప్పుడు ఏది ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏది జరిగినా మనకి మనకు చే మనం చూపించే టీవీలు ఉన్నాయి కాబట్టి మన తరపున డబ్బా కొట్టే టీవీలు పేపర్లు ఉన్నాయి కాబట్టి అంటే సరిపోద్దా అంటే ఇదే ఇప్పుడు ఒకవేళ నిజంగానే తప్పు జరుగుంటే రాసి పెట్టుకొని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళని దాంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా నిజంగా జరిగితే కనుక చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించేది లేదు అసలు మీ ఇష్టం వచ్చిన పాత ప్రభుత్వాలు చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టి అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఏమన్నా చెప్పండి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని ఎమ్మెల్యేని కేసు కట్టి అరెస్ట్ చేయలేదా మా పార్టీ ఎమ్మెల్యేని ఎవరిని ఆయన ఖాళీగా ఉపేక్షించి కళ్ళు మూసుకున్నది ఎవరు పంచాయతీలు ఏమని చేశాడు చంద్రబాబు నాయుడు లాగా పోలీసులను కొడితే తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళని కొడితే తీసుకొచ్చి పంచాయతీ చేశాడా ఎంఆర్ఓని కొడితే మా ఇంటికి పిలిపి ఆఫీస్ సెక్రటరీకి పిలిచి పంచాయతీ చేశాడా కేసు కట్టి లోపలేమంటున్నాడు ఎవరినైనా మా ఎమ్మెల్యే అయినా మా ఆఫీసర్ అయినా ఎవరైనా సరే వేసేయటం అంతే తప్పు చేస్తే ఎవరినైనా వేస్తారు జడ్జ్ ఏంటండి మిమ్మల్ని ఏరేంటండి సినిమా యాక్టర్లు ఏమైనా ఆపుతారేంటి ఎవరినైనా వేస్తారు పార్టీపై ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ పేషెంట్ ఏమైనా తప్పులు చేస్తే ఆపుతారేంటి ఎవరైనా ఇవన్నీ అదే చట్టం ఎవరికీ చుట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కష్టాలుంటాయి నేనేది కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైన బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి మానసిక వేదనకి గురై నలిగిపోతూనే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం తీసుకుంది ఉద్యోగుల పట్ల అత్యంత సానుభూతి ఉన్నటువంటి
ప్రభుత్వం ఇది. ఎక్కిన నెలలోపే ఐఆర్ ఇచ్చారు, దానికి ఎవరు మా ఇంకా క్లోజ్ చేయలేదు, మాకు ఇంకా క్లోజ్ చేయలేదు అన్నది కదా. పిఆర్సీ కమిటీ ఇంకా రాలేదు రాలేదని ఎవరు వచ్చి ధర్నా చేయలేదు కదా. వెంటనే ముఖ్యమంత్రి ఎస్ ఉద్యోగస్తులకు మనం ఇవ్వాలనుకున్నారు, ఐఆర్ ఇచ్చారు. కానీ ఎందుకని ఆ రోజు ఐఆర్ ఇచ్చేప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకని అర్థం చేసుకోవాలి కదా. ఆ రోజు ఉన్నటువంటిది ఇవాళ ఎందుకు నలిగిపోతున్నాడు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, 23కి ఎందుకు ఫిట్మెంట్ చేయగలిగారు చేశారు. ఆర్థికపరమైన బాధలు కరోనా కష్టాలు ఎవరికి ఒక గవర్నమెంట్కి అంటే ఈనాడు రాలేదంటండి. సగం సగం జీతాలే కదా, రామోజీరావు గారు ఎంత నలిగిపోయి ఉంటాడు, సగం జీతాలు ఇవ్వటానికి విలేకరులని, ఇంకో టీవీలో సగం మందిని ఉద్యోగస్తులను తీసేశారు. ఆ ఓనర్ గారు ఎంత నలిగిపోయి ఉంటాడు ఉద్యోగస్తులను తీసేయటానికి, రేపు నుంచి రాబాకండి రా మీరని చెప్తాను. 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన వాడు కూడా రేపు నుంచి మానేసేయండి మీరు రాలేము, నాకు కరోనా కదా మాకు ఆదాయం రావట్లేదని చెప్పని. అట్లాగే కేవలం ఈనాడు పేపర్కో ఒక జ్యోతి పేపర్కే కాదు, ప్రభుత్వానికి కూడా ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయి కదా. ఆదాయం తగ్గినప్పుడు మళ్ళీ బాగున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటాం కదా మనం, ఇబ్బందులు లేకుండా ఎట్లా ఉంటాయి. ఖచ్చితంగా దానికోసమే మరీ ప్రత్యేకించి చెప్పేది ఉద్యోగుల్ని, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని మా ప్రభుత్వం మా బిడ్డలు మా వాళ్ళుగా మేము ఎప్పటికీ భావిస్తాం. గత్యంతరం లేక నలిగిపోతూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటం జరిగిందనేది అర్థం చేసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సంప్రదింపులు రండి ఇప్పటికైనా సరే, అసలు ఏంటి కన్విన్సింగ్ ఏంది ఏంటయ్యా ఇట్లా ఇట్లా జరిగింది ఏంటి అనేది ఆవేశపడకుండా మరొకసారి కూడా ఉద్యోగస్తుల్ని రిక్వెస్ట్ చేసేది. మనందరం ప్రేమించినటువంటి నాయకుడిని లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మన ఇంటి పెద్దని అసభ్యంగా మాట్లాడటం వల్ల మీ మానసిక ఆనందం తప్పితే ఆ తిట్టిన వాళ్ళది, లేకపోతే ఆ చూపించే కెమెరా పట్టుకుని నువ్వు గిల్లు ఇట్లా తిట్టు నేను తీస్తానని చెప్పేవాడు మీ ఇద్దరు ఆనందమే తప్పితే ఉద్యోగుల సమస్యలు తిడితే పరిష్కారం అవుతాయా?